హల్లెలూయా దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. అవునండి, దేవుని దగ్గర నుంచి గొప్పవాటి కొడుకు ఎదురు చూద్దాం. భయపడుతూ భయపడుతూ లేవటం వల్ల, బాధపడుతూ బాధపడుతూ బ్రతకటం వల్ల ప్రయోజనం ఏముంది? చింతలు ఎప్పుడూ ఉంటాయి, ఇప్పుడు ఎక్కువనే అనుకోండి, ఈ ఎప్పుడు లేవు. ఎప్పటికప్పుడు ఏదో ఒక చింత మనల్ని పట్టి పీడిస్తుంది. ఇది చింతల లోకమే, శాశ్వతమైన పరలోకం ఉంది. అక్కడ చింత లేదు, ఆకలి లేదు, తప్పిక లేదు, కన్నీరు లేదు, వ్యాధి లేదు, మరణం లేని లేదు. మరి ఈ లోకంలో చింతల్లో మనం కుమిలిపోవటం కంటే మన చింతలన్నీ దేవుని ముందు పెట్టి ప్రార్థించటం నేర్చుకుంటే ఈ లోకంలో కూడా దేవుని కొరకు సాక్షులుగా అద్భుతమైనటువంటి అనుభవాలతో జీవించగలుగుతాం. చూడండి, మరి ప్రతిరోజు అనుదిన ధ్యానంతో మన దినచర్య ప్రారంభించడానికి మీ అంతకు వస్తున్నాను ప్రార్థనతో. ఈరోజు ధ్యానాన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక అవకాశం మాకు ఇచ్చినందుకే వందనములయ్యా. మరొక రోజు ఇచ్చినందుకే నీకు స్తుతులయ్యా. ఎన్నో సమస్యలు మా చుట్టుముట్టుకుంటుండగా విడిపించగలిగిన దేవుడు నీవు ఉన్నావన్నది మేము గుర్తించుటకు, నీకు మొరపెట్టుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. కరోనా వైరస్, లాక్డౌన్. మరణాలు, బాధలు అనుకుంటూ కూర్చున్నామండి. ఒక్కసారి మనం ఏం చెయ్యాలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలాసార్లు మనం వింటున్నాం, కానీ మనం అభ్యాసం చేస్తున్నామా, అనుచరిస్తున్నామా అన్నది చూడాలి. దేనిని గురించి? నాలుగో అధ్యాయం 7వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వచనం. దేనిని గురించి చింతపడకుడి కానీ, దేని గురించి చింతపడకుడి అనేసి ఆపేయలేదండి. కొంతమంది కేర్లెస్గా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఏదట్టయితే అవుద్ది, నా కిందకు వచ్చిన గొడవ, నన్నేం చేయమంటావని ఇతరులకు భారంగా అయిపోతుంటారు. అది కాదు, ఇక్కడ చింతపడుతూ కూర్చోవటం. చింత అంటే ఏంటి? చింత ఒక కొరతను గురించి మళ్ళీ ఆలోచించుకుంటూ కూర్చోవటం. చాలామంది కట ఈరోజు అవసరతల కొరకు ఉన్న చింత కంటే రేపటి గురించి ఎక్కువ చింతిస్తుంటారట. రేపేమవుతుందో, ఆ తర్వాత ఏమవుతుందో అని. అందుకే ప్రభు చెప్పాడు, రేపటి గురించి చింతించకుడి. ఏనాటి కీడు ఆనాటికి చాలు, లేకపోతే ఏనాటి చింత ఆనాటికి చాలు. మనం జయిస్తూనే పోతూనే ఉంటాం. ఒక గడియారాన్ని మేక్ చేసిన గడియారం తెలుసు కదా, వాల్ క్లాక్. ఆ చేసినప్పుడు ఆ ముళ్ళు బిగిస్తుంటే ఆ గడియారం ఆ యొక్క గడియార మేకర్తో మాట్లాడుతుందట. ఏంటి, నేను రోజుకి 12 సార్లు తిరగాల అంటే ఆ పెద్ద ముళ్ళు అంటదంట, అబ్బా నేను ఇంకా 8 సార్లు తిరగాల అంటే సెకండ్ ముళ్ళు అంటుందట, మీకేమి, నేనైతే క్షణక్షణం తిరగాలి, 8 సార్లు నేను తిరగాలి అని చింతపడిపోతే అది ఎల్ల నా వల్ల కాదు, నా చేత కాదు అంటుంటే మేకర్ అన్నాడట, డోంట్ వరీ, ఆ నిమిషానికి మీరు అట్లా మూవ్ అయితే చాలు. మీరు రోజంతా తిరగాల్సిందే, అన్ని గురించి ఇప్పుడే కూర్చొని చింతించాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందనుకుంటా. మనం కూడానండి, ఏ క్షణానికి ఆ క్షణం కాపాడే ప్రభువు ఉన్నాడు కాబట్టి రేపటి గురించో 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏమవుద్దో, అప్పుడేమవుద్దో అని ఆలోచిస్తూ కూర్చొని చింతించే వారెందరో ఉన్నారు. ఆ చింత వద్దు, కానీ చింతించొద్దన్నారు కదా అని చెప్పి ఏ విషయం పట్టించుకోకుండా ఉండటం కాదు, బాధ్యత లేకుండా ఉండటం కాదు. కానీ ఏం చేయాలట, ప్రతి విషయం మనకి ఆహార విషయం కానివ్వండి, వస్త్రాల విషయం కానివ్వండి, లేకపోతే బిడ్డలు కట్టవలసిన ఫీజు విషయంలో కానివ్వండి, చేయవలసిన పెళ్ళిళ్ళ విషయాల్లో కానివ్వండి, కట్టుకోవలసిన ఇంటి విషయంలో కానివ్వండి, పెద్ద పెద్ద విషయాలు కానివ్వండి, చిన్న చిన్న విషయాలు కానివ్వండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి.
సనుక్కుంటూ కొనుక్కుంటూగా ఏమిచ్చావు అదేది ఇదేది అంటూ కాదు, ప్రభా ఎన్నో ఇచ్చావు ఇది కావాలి, అవెన్నో ఇచ్చావు ఇది కూడా నాకు ఇవ్వ అన్నట్టుగా ముందు మనకి ఎన్నున్నాయో తెలుసుకొని, దేవుడు ఎన్నిచ్చాడో తెలుసుకొని. ఈరోజు చూడండి, ఇవాళ ఆరోగ్యంగా మీరు ఈ మాటలు వింటున్నారంటే ఇది దేవుడిచ్చిన భాగ్యం కదా. మనం కరోనా వైరస్ బారిన పడకుండా ఉన్నామంటే అది దేవుడిచ్చిన కావుదల కదా. ఒకవేళ పాజిటివ్ వచ్చినా తిరిగి స్వస్థపడి రెస్టోర్ రికవరీ అయ్యామంటే అది దేవుని కృపే కదా. ఎంతోమంది మరణించుండగా మనం సజీవులుగా ఉన్నందుకు దేవుని కృపే కదా. కాబట్టి ఒకవేళ నీకు ఒక బలహీనత వచ్చిన హాస్పిటల్కి వెళ్ళగలిగిన స్తోమత లేని వాళ్ళు ఎందరో ఉంటే, నిన్ను ప్రేమించి నీకు తోడుండే వాళ్ళు ఉన్నారు, అది దేవుని కృపే కదా. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విన్నపం చేయండి, అలాగే దేవునికి తెలియచేయండి. మీ విజ్ఞాపనలు చేత దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును గమనించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములలో కాపుదలంటుంది. అప్పుడు దేవుడిచ్చిన సమాధానము మన హృదయాలలో ఉంటుందండి. చింత ఉన్నప్పుడు సమాధానం ఉండదు, ఏడుపు ఉంటుంది, విసుగుదలు ఉంటుంది, యువర్ ఎమోషన్స్ ఆర్ ఆల్ తప్పు తప్పుగా వచ్చేస్తాయి, ఉద్రేకంతో ఉంటావు, నువ్వు మాట్లాడే మాటలు వెగటుగా ఉంటాయి, విరక్తిగా ఉంటాయి, ఇతరులకు బాధ కలుగు చేసేవిగా ఉంటాయి, దేవుడిని దూషించేవిగా ఉంటాయి. అంతేకాకుండా యూ ఫోకస్ ఆన్ గాడ్, దేవుని మీద ఇవన్నీ తీర్చగలిగిన దేవుడి గొప్పతనాన్ని గుర్తించండి. కానీ నీ చింతను చూసుకుంటూ దాన్ని గురించే మీరు ఆలోచించవద్దు. ఉదాహరణకు ఎవరో మిమ్మల్ని దూషించారు, వాడు ఎందుకు దూషించాలి, వాడు ఎందుకు ఇలా దూషించాలి, నేను ఎందుకు ఇట్లా పడాలి, అదే దిగులు పెడుతూ కూర్చుంటే ఏమవుతుంది? నీకు ఎవరికో ఏదో ఉంది, నీకు లేదని ఒక అసూయ తలంపు వచ్చింది, అవును అడిగింది, నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వలేదు దేవుడు, నాకెందుకు ఇవ్వలేదు దేవుడు అని చింతపడుతూ కూర్చోటం వల్ల నీవు మరింతగా నీ జీవితాన్ని మనసును పాడు చేసుకుంటావు. అసలు మనకు నీకు ఇష్టం లేని, నీకు బాధ కలిగించే విషయాలు, నీకు ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీ దృష్టి వాటి మీద పెట్టవద్దు. మరి దేని మీద పెట్టాలంటారా? చూడండి అక్కడే ఉంది 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో నిజమైన వాటి మీద మీ మనసు పెట్టండి. ఏది ఒక పుకారు నమ్మి మనస్పాటు చేసుకోకండి. 100 మంది నన్ను చెడ్డోడు అన్నా నేను చెడ్డోడిని కాదు, 100 మంది నువ్వు మంచోడు అన్నా నేను మంచోడిని కాదు, నేనేమై ఉన్నానో నాకు తెలుసు. నా బాధ గురించి ఎంతమంది ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఆ బాధ అంటే ఏంటో నాకు తెలుసు. సో ఎవరో ఏదో అన్నారని మనం చింతపడుతూ కూర్చోవటము, ఎవరో ఏదో అనుకుంటారు అని ఊహించుకొని బాధపడుతూ కూర్చోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ప్రభా నేనేమై ఉన్నాను, నీ కృప వలన అయి ఉన్నాను కదా అని దేవుణ్ణి స్తుతించు. మనుషులందరూ అబద్ధికులు కాక తప్పరు, కానీ దేవుడు ఎప్పుడూ సత్యవంతుడు. కాబట్టి మనుషుల గురించి ఆలోచించక దేవుడి గురించి ఆలోచించు. సత్యమైనవి ఏదో, మాన్యమైనవి ఏవో, మాన్యమే ద బెస్ట్, ద మాన్యమైనవి, ద మంచి శ్రేష్టమైన వాటి మీద నీ మనసుంచు. శ్రేష్టమైనది ఏంటండి? మరింత శ్రేష్టమైన లోకం కొరకు అబ్రహాం ఎదురు చూశాడట. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు తను ఆలోచించాడే. కానీ ఈ లోకంలో తనకి గుడిసుందనో ఇల్లుందనో చెరసాల్లో ఉన్నానో ఈ ఇంటిలో నాకు అద్దె కట్టలేకపోతున్నానో లేకపోతే ఇంకేదో ఇంకేదో మన గృహాల్లో ఉన్న వీటి విషయమై పెద్ద చింతపడాల్సిన అవసరం లేదే. ఇవన్నీ తాత్కాలికమైనవి కదా. శ్రేష్టమైన వాటము నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఇందులో ఒక యాత్రికులుగా మనం ఉన్నాం. యాత్రలో కష్టాలు ఉంటాయండి, యాత్రలో లోట్లు ఉంటాయి, కానీ వాడికి ఒక గమ్యం ఉంది కాబట్టి తృప్తి ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఈ గుడారాన్ని విడిచిపెట్టిన తర్వాత మన కొరకు పరలోకం నివాసాన్ని సిద్ధపరిచాడు. ఈ మట్టి శరీరం మృతమైపోద్ది, కానీ మహిమ శరీరంతో దేవుణ్ణి ఆరాధిస్తామన్నది వాటి విషయమై మీరు ధ్యానించండి. ఏవి రమ్యమైనవో, ఏవి అహల్ రమ్యమైనవి, రమ్యమైనవి, రమ్యమైనవి అంటే అర్థమైంది, అర్థమైందని మీకు ఏంటి, అందంగా ఉన్నవాటి, ఏది ఏది ఆహ్లాదకరంగా ఉన్న వాటి మీద మీ మనసు ఉంచండి. నాకు తెలుసండి మనం అలా సృష్టిలోకి వెళ్ళి కూర్చొని అలా ఆకాశాన్ని గాలిని
అలాగా దేవుడు ఇచ్చిన ఆ మంచి వాతావరణంలో కూర్చుంటే ఎన్ని ఏసీ రూముల్లో మనం కూర్చున్నా, ఎన్ని ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నా, ఎన్ని లైట్లు వేసుకొని కూర్చున్నా లేనంత ఆనందం, ఆహ్లాదకరంగా ఆ సముద్రపు తీరానికి వెళ్ళి కూర్చుంటే, మీ ఊర్లో సముద్రం లేకపోతే కనీసం మీరు ఆకాశం కనపడేటట్టు మీరు బయటకు వచ్చి గమనిస్తే, ఆ చల్లగాలిని ఆస్వాదిస్తే, ఆ చక్కటి ఎండను, ఆ ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుందంట. కరోనా వైరస్కి ముఖ్యమైనటువంటి రెమెడీ మంచి డి విటమిన్ పుష్కలంగా ఉంటే మనం రెసిస్టెన్స్ ఉంటుందని లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు. కానీ మనుషులు మనం మనదే చూసుకుంటున్నాం, మన వాతావరణం చూసుకుంటున్నాం, కృంగిపోతూ ఉన్నాం, విసిగిపోతూ ఉన్నాం, దోమలు, ఈగలు, ఫ్యాన్ తిరగదు, కరెంటు లేదు, లేకపోతే ఇంకేదో ఆ ఏసీల్లో నుంచి అంతా ఇప్పుడు వైరస్లు వచ్చేస్తున్నాయి అంటే. సో మనము ఆహ్లాదకరమైన వాటి యందు మనసు ఉంచండి. నీకు 24 గంటలు ఇచ్చారు, ఒక గంట సేపు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని సృష్టిని చూసి స్తుతించడానికి, దేవుడి కార్యాలయందు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నించండి. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతుంటే ఎన్ని ఆహ్లాదకరమైన విషయాలు ఉన్నాయో తెలుసా అండి. వాక్యాన్ని ధ్యానించేవాడు మనసు నిండా తృప్తి కలిగి ఉంటాడు, మనసులో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాడు, విశ్వాసము అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, న్యాయమైన వాటి మీద అన్యాయాన్ని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. న్యాయమైన వాటిని, అలాగే ఏవి పవిత్రమైనవో, పవిత్రమైన వాటి మీద మన ఆలోచనలు ఉండాలి, అపవిత్ర మీద ఉండకూడదు. అపవిత్రమైన ఆలోచనలను మనం పొదగ్గకూడదు, వాటిని మన మనసులోనికి రానివ్వకూడదు. పరిశుద్ధమైన వాటి మీద, పరిశుద్ధ లేఖనాలను మనం చదువుతుంటే ఎంత దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతున్నాం. చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి, చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ ధ్యానించండి. ఇవి పవిత్రమైనవో, ఇవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మీ ధ్యానం ఉంచండి. మీ ధ్యానము సత్యమైన, పవిత్రమైన, న్యాయమైన, మాన్యమైన, రమ్యమైన, ఖ్యాతి గల వాటి మీదనే ఉంచండి. మంచి వాటి మీద, శ్రేష్టమైన వాటి మీద, ఆహ్లాదకరమైన వాటి మీద, మేలైన వాటి మీద మన ఆలోచనలుంటే, వాటి మీద మనం దృష్టి పెడితే మన బాధలు చింతలన్నీ కూడా మనం జయించగలుగుతాం, వాటిని లెక్క చేయం. ఒక చెరసాలలో ఇద్దరు ఉన్నారట, ఊరికి గబ్బు కొడుతుంది అక్కడ. అందులో ఒకడు అన్నాడు, గబ్బు చెరసాలలో పడేశారు మనల్ని అన్నాడట. ఆ చెరసాలు బార్స్లో నుంచి బయటకు చూస్తూ, ఆకాశం ఎంత బాగుందిరా, నక్షత్రాలు ఎంత బాగున్నాయిరా, చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడురా అని ఇంకొకడు అన్నాడంట. ఒకే చోట ఇద్దరు ఉన్నాడు, ఒకడు కిందకు చూసుకొని సణుక్కుంటున్నాడు, ఒకడు పైకి చూసి దేవుని సృష్టిని చూసి ఆనందిస్తున్నాడు. మన పరిస్థితులు మారాలి అని ఎదురు చూడొద్దండి, మన యొక్క యాటిట్యూడ్ మారాలి, మన ఆలోచన విధానం మారాలి. మనం దేని మీద గురి పెడుతున్నామన్నది మనం గుర్తు చేసుకోవాలి. ఈ కరోనా వైరస్ అనేది ఒక భయభీతులను కలుగు చేస్తుంది మనుషులకి. సో 24 గంటలు దాని గురించే ధ్యానిస్తున్న వలన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుందట, మరింత ఈజీగా ఈ వైరస్ సోకుతుందట. దానికి బదులు దేవుడిని స్తుతించడం మనం నేర్చుకుంటే, మనం పవిత్రమైన, పరిశుద్ధమైన, న్యాయమైన, చట్టపూరితమైన, ఆజ్ఞాపరమైన విషయాలను, అటు ప్రభుత్వాలు జారీ చేసే ఆజ్ఞలు కానీ, ఇటు పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేసే విషయాలు కానీ, వాటిని మనం పాటిస్తూ ప్రభువును స్తుతిస్తూ మన దృష్టి ఈ లోకం మీద కాకుండా దేవుని మీద ఉంచితే మనం సమాధానంగా ఉండగలుగుతాం. ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా మనం సమాధానంగా ఉండగలుగుతాం. ఒకే అనేక వ్యక్తులు ఒకే సిచ్యువేషన్ నుంచి వెళ్తున్నప్పటికీ కొందరు ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండడం చూస్తుంటాం, అభివృద్ధి పొందడం చూస్తుంటాం. కొందరు అంతకంతకీ క్షీణదశకు వెళ్ళిపోవడం చూస్తుంటాం. కారణం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కార్యాల మీద ధ్యాస ఉంచిన వాడు అంతకంతకు అభివృద్ధి చెందుతాడు. తను తానే చూసుకుంటూ, కించపరుచుకుంటూ, ఇతరులతో పోల్చుకుంటూ, తన ఆలోచనలన్నింటిలోనూ అది లేదు, ఇది లేదు, ఇట్లా అట్లా అని ఎప్పుడు
నెగిటివ్ థాట్స్ తోటి నింపబడిన వాడు అంతకంతకు కృషించిపోతాడు. వేటి మీద మనం ధ్యానం ఉంచాలంటే సత్యమైనవేదో, మాన్యమైనవేవో, న్యాయమైనవేవో, పవిత్రమైనవేవో, రమ్యమైనవేవో, ఖ్యాతి గలవేవో, వాటి మీద మరి ధ్యానం ఉంచండి. అట్టి వాటిని చేయడి. అప్పుడు ఇంకా పౌలు చెప్తున్నాడు, మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించారో. రోజు వాక్యం వింటున్నాం కదండి, ఏం వింటున్నాము? ఇవాళ ఒక్క మాటలో ఏది పవిత్రం, ఏది అపవిత్రం, ఏది ఖ్యాతి కలిగింది, ఏది హీనమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది పనికి మాలింది అని నేను మళ్ళీ మనం ఇప్పుడు చెప్పక్కర్లేదు. రోజు వాక్యం చదివేవాళ్ళు, వినేవాళ్లకు ఏది శ్రేష్టము, ఏది కాదు, ఏది మేలు, ఏది కీడు, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది జీవము, ఏది మరణము అని జ్ఞానం, అవగాహన కలుగుతుంది. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను మీకు తెలియజేసినవి ఏ వింటిరో, ఏవి చూచారో వాటిని మీరు చెయ్యండి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడండి దేవుని తోడు మనకు దొరుకుతుంది. ఇక్కడ పౌలు చెరసాల్లో ఉండి ఈ పత్రికను రాశాడండి. చాలా సమస్యలు ఉన్నాయి అలాంటి పత్రిక రాసినప్పుడు. నేను ఈ చెరసాల్లో ఉన్నాను, ఇక్కడ చాలా వాసన కొడుతుంది, ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ గాలి లేదు, ఇక్కడ ఊపిరి ఆడటం లేదు, నేను ఇంత దైవజనులు ఉన్నాయి, ఇట్టి స్థితిగా దిగజారిపోయానంటే నాకు ఎందుకు అయింది ఇదని నేను ఏడుస్తూ ఉన్నాను, నేను బాధపడుతున్నాను, అయ్యో నా కోసం ప్రార్థన చేయండి, అయ్యో నాకేమన్నా సహాయం చేయండి, అయ్యో నాకు బయటకు వచ్చేటట్టుగా ఎవరైనా నా కోసం రికమెండేషన్ చేయండి అంటారండి ఈ రోజుల్లో ఉన్న వ్యక్తులైతే. కానీ ఈయన అంటున్నాడు 4వ వచనం చూడండి, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఎల్లప్పుడు ఆనందించండి. చెరసాలలో ఉన్నా ఆనందించండి, ఏ స్థితిలో ఉన్నా ప్రభువునందు ఆనందించండి. ఆనందించండి అంటే మళ్ళీ ఎవరికి జలసాలు లేక అపవిత్రమైన వాటి మీద కాదు. ఏది జరిగినా కూడా నేను పడ్డానా, హల్లెలూయా, నా ప్రభు నన్ను లేపుతాడు. నాకు రోగం వచ్చిందా, హల్లెలూయా, నా ప్రభు స్వస్థత హస్తం నా మీద ఉంటుంది. నేను కొరతలో ఉన్నానా, అబ్బా నా దేవుడు నా కొరతలన్నీ తీరుస్తాడు. నన్ను దూషించారా, హల్లెలూయా, క్రీస్తు సారూప్యంలోని నేను కూడా మార్చబడాలని దేవుడిది అనుమతించాడు, నేను సహనంతో ఓర్పుతో భరిస్తాను అని చెప్పగలిగినప్పుడండి శ్రమలు ఒక భాగ్యంగా ఎంచుకున్నప్పుడు మనం దీవించబడతాం. కాబట్టి ఊరికే కరోనా వైరస్ గురించి, వరదల గురించి, యుద్ధాల గురించి ఆయా న్యూస్లో వినే వాటన్నిటిని పెట్టుకొని భయపడిపోతూ, దిగులు పడిపోతూ, దానివల్ల ఇంట్లో వాళ్ళని దూషిస్తూ, ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటూ, ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకుంటూ, ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేసి క్రొంగ తీసుకునే మాటలు మాట్లాడకుండా, ఇవి సత్యమైనవో, ఇవి న్యాయమైనవో, ఇవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మేలైనవో, వాటి మీద మనం ధ్యానం ఉంచుతాం. అవన్నీ ఎక్కడ దొరుకుతాయని అడుగుతారేమో, అవన్నీ పరిశుద్ధ లేఖనంలో దొరుకుతాయి. న్యాయమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి, పవిత్రమైనవి ఏంటో తెలుసుకోవాలంటే పరిశుద్ధ లేఖనాలను చదవండి, ధ్యానించండి, ప్రార్థించండి, సమాధానంతో నింపబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ సమయంలో నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. లోకమంతటిని చింత అనే చీకటి కమ్ముకుంటున్నట్టు కనపడుతున్న ఈ దినాలలో మరణాలను గురించి, వ్యాధులను గురించి, రోగాలను గురించి, కొరతలను గురించి, కొదువులను గురించి అనుదినము ఆలకించవలసిన పరిస్థితుల్లో మేము కృంగిపోయేవారిగా కాక, భవిష్యత్తును గురించి భయపడిపోతూ దుఃఖించేవారిగా ఉండిపోక, మా అవసరతలన్నీయో, మా చింతలన్నీయో తీర్చగలిగిన ప్రభువు నాకున్నాడని సంతోషంతో, కృతజ్ఞతతో, ఇంతవరకు సహాయము చేసిన దేవా ఇక మీదట సహాయము చేయమని మా ప్రార్థన విన్నపములతో మా చింత యావత్తు నీ మీద వేయటకు, చింతల గురించి ధ్యానించుతూ కూర్చునక దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుని పరిశుద్ధతను గురించి, దేవుని ప్రేమను గురించి, ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి ధ్యానిస్తూ ఆధ్యాత్మిక శక్తిని అందుకుంటుకు, నీ సమాధానము మా హృదయాలను ఏలుటకు ఈ భయంకరమైన దినాలలో మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. పరిశుద్ధాత్మని కార్యాలను అనుదినము మా జీవితాల్లో అనుభవిస్తూ
నీ యందు ఆనందించినట్లుగా నీ కృపను కొబరించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలంలో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరం భారాలుంటే దేవుని సందులో పెడదామండి. మీరు తెలియచేయండి 9540416 నెంబర్కి. ఒక టెక్స్ట్ లేక వాయిస్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియచేయండి. ఫోన్ చేయకండి, ఎత్తలేదని మీరు బాధపడకండి. మీ భారాలన్నీ ప్రభు సందులో పెట్టి మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక మనకు ప్రభు జవాబిస్తాడు. దేని విషయమై కృంగిపోవద్దు. ప్రభును స్తుతిస్తూ విశ్వాసంతో ఆయన ఇచ్చే విడుదలను పొందుకుందాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి మరో హెచ్చరికతో, అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలుగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ 23వ తారీఖు పెంతికొస్తూ దినము గుర్తు చేసుకుంటుండగా 50వ దినము ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్ముడు భూలోకానికి మొదటిసారిగా పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినము కాబట్టి మనం కూడా ఆత్మతో నింపబడి సిద్ధపడినట్లుగా ప్రార్థనలో కనిపెడుతున్నాం. ఈ రాత్రి లైవ్లో జూమ్లో తప్పకుండా కలుసుకోండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను కాక.